అది రిజెక్టెడ్ బై ద ప్రిసైడింగ్ బ్యాక్ సైడ్ రిజెక్టెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బికాస్ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అని చెప్పేసి రాసి అక్కడ రిజెక్టెడ్ బై ద ప్రెసెంట్ చేయబడింది అని రాసి మనం ఫామ్ నెంబర్ 25 బ్యాలెట్ పేపర్ అకౌంట్ రాస్తున్నప్పుడు ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్లో ఆ 47/6 కాలంలో ఆ బ్యాలెట్ పేపర్. నెక్స్ట్ కొందరు ఓటర్స్ ఉంటారు సార్, వస్తాడు ఇంటర్వ్యూ పార్ట్ పెట్టుకుంటాడు, పెట్టించుకున్న తర్వాత ఎంపీటీసీ లేదా జడ్పీటీసీ బ్యాలెట్ తీసుకొని నేను ఎవరికి ఓటు వేయను అని చెప్పేసి అంటాను. అప్పుడు వెంటనే నోటాకు వేయండి అని చెప్పండి, నోటా కూడా వేయని చెప్తాడు. నోటాకు వేయని చెప్పినట్టయితే అతన్ని రిజెక్టెడ్ బై ద ఓటర్, అతను కూడా 47/6 కాలం పైన బ్యాలెట్ పేపర్ అకౌంట్లో రాస్తాం, బ్యాక్ సైడ్ రిజెక్టెడ్ బై ద ఓటర్ అని చెప్పేసి మనం రాస్తాం. ఈ విధంగా రిజెక్టెడ్ బై ద ఓటర్, రిజెక్టెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అనే కాలాన్ని మనం అక్కడ దాండం చేయగలుగుతాం. ఛాలెంజ్డ్ ఓటర్స్ గతంలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. టెండర్ ఓట్ అనేది 1% కనుక టెండర్ ఓట్స్ కనుక పడినట్టయితే పోలింగ్ అనేది రిపోలింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి టెండర్ ఓట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇన్వైట్ చేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అసలు టెండర్ ఓట్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉంటారు సార్, రమేష్ అనే వ్యక్తి ఉంటాడు, రాజేష్ అనే వ్యక్తి ఉంటాడు. రాజేష్ అనేటువంటి వ్యక్తికి ఓటు హక్కు లేదు, రమేష్ అనే వ్యక్తికి ఓటు హక్కు ఉంది. రాజేష్ అనే వ్యక్తి రమేష్ను పోలి ఉన్నాడు అనుకుందాం. అప్పుడు రాజేష్ ఏమనుకుంటాడు, నాకు ఎట్లాగూ ఓటు హక్కు లేదు కదా, ఈ ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను, రమేష్ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటాను అని చెప్పేసి తన యొక్క క్రెడెన్షియల్ తీసుకొని పోలింగ్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ అంతా కూడా నాన్లోకలే కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ కూడా ఎవరు ఆబ్జెక్షన్ చేయకపోయేసరికి నేనే రమేష్ అని చెప్పేసి అతను ఓటు వేస్తాడు, వెళ్ళిపోతాడు. అక్కడ నిజానికి రమేష్ అనే వ్యక్తి యొక్క ఓటు రాజేష్ అనే వ్యక్తి ఓటు వేసి వెళ్ళిపోయాడు. వెంటనే 1-2 గంటల తర్వాత అసలు ఓటు రమేష్ వస్తాడు సార్, వచ్చి నేను ఓటు వేస్తాను అంటే అప్పుడు ఆల్రెడీ మార్క్డ్ కాపీలో అతని స్ట్రైక్ మార్క్ చేసి ఉంటుంది, ఏపీఓ గారు చెప్తారు నీ ఓటు వేశారు అని చెప్పేసి అంటారు. అప్పుడు లేదు నేను సరైనటువంటి ఓటర్నే, నా క్రెడెన్షియల్ చూడండి అని చెప్పేసి అతను అంటాడు. అలాంటి సందర్భంలో వెంటనే 100 మీటర్ల పరిధిలో మనకు బ్యాగ్ వాళ్ళు ఉంటారు సార్, బూత్ అవేర్నెస్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఆ బూత్ అవేర్నెస్ గ్రూప్లో పంచాయత్ సెక్రటరీ ఉంటారు, బిఎల్ఓస్ ఉంటారు, వాళ్ళను పిలిపించుకొని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది కేవలం టెండర్ ఓటు ఛాలెంజ్ ఓటే కాదు, ఏది ఓటర్ వచ్చినప్పుడు కూడా ఆబ్సెంట్ షిఫ్టెడ్ డూప్లికేట్ ఓటర్ కనుక వచ్చినప్పుడు కూడా వాళ్ళని పిలిపించుకొని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సరైనటువంటి ఓటర్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఓటు హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఓ గారు కూడా ఇంతనే సరైనటువంటి ఓటర్ అని చెప్పిన సందర్భం లోపల తప్పు జరిగిపోయింది. నిజానికి అక్కడ ఓటర్ తప్ప పోలింగ్ ఆఫీసర్స్ తప్పే అనుకుందాం, ఎందుకంటే సరైనటువంటి ఓటర్ ఓటు వేయలేదు, ఇతరు స్థానంలో వేరే వ్యక్తికి ఓటు ఇచ్చాం, కాబట్టి అక్కడ మనకు సరైనటువంటి వ్యక్తి ఓటర్ వచ్చి నేను ఓటు వేస్తానంటే అతన్ని నిరాకరించే అధికారం లేదు, కాబట్టి వెంటనే అతన్ని టెండర్ ఓటుగా మనం పరిగణించి తీసుకుంటాం సార్. టెండర్ ఓటు ఇస్తున్నప్పుడు బ్యాలెట్ పేపర్లో చివరి బ్యాలెట్ని తీసుకోవాలి సార్, చివరి బ్యాలెట్ పేపర్ను తీసుకొని అతన్ని టెండర్ ఓటు వేయమని చెప్పేసి అనాలి. ఈ టెండర్ ఓటు అతను వినియోగించుకుంటాడు, వినియోగించుకున్న తర్వాత ఆ టెండర్ ఓట్ను ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్స్లో వేయకూడదు, దానికి సపరేట్ కవర్ ఉంటుంది, ఆ కవర్లో టెండర్ ఓటర్ కవర్ ఉంటుంది, ఆ టెండర్ ఓట్ కవర్లో వేయాల్సి ఉంటుంది. అతని యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫామ్ నెంబర్ 24 అనేది ఉంటుంది, ఆ ఫామ్ నెంబర్ 24లో అతని యొక్క డీటెయిల్స్ రాసి అదేవిధంగా బ్యాలెట్ పేపర్ అకౌంట్లో కూడా ఏవైనా టెండర్ ఓట్స్ పడ్డాయా అని డీటెయిల్స్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ బ్యాలెట్ పేపర్ అకౌంట్లో రాయాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ డైరీలో కూడా ఉంటుంది, ఆ పీఓ డైరీలో కూడా ఆ యొక్క టెండర్ ఓటర్ యొక్క డీటెయిల్స్ రాయాల్సి. ఒకవేళ వచ్చినట్టయితే లౌక్యంతో దాన్ని మనము మన యొక్క కామన్ సెన్స్తో వాటిని మెల్లిగా దాన్ని ఏ విధంగానో
గెటాన్ అదేవిధంగా ఛాలెంజ్ ఓటర్ ఓటర్ను ఇతను సరైనటువంటి ఓటర్ కాదని పోటీ కేంద్రాన్ని కనుక ఆబ్జెక్షన్ చేసినట్లయితే అప్పుడు వెంటనే అది ఛాలెంజ్ ఓట్ అంటాము. దాన్ని ఫామ్ నెంబర్ 21లో ఆ లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓటర్స్ అని ఉంటుంది. అదే పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అంటే ఏపీఓ సిగ్నేచర్ రాస్తాం. ఏపీఓ సిగ్నేచర్ రాసినప్పుడు అక్కడ కేవలం సిగ్నేచర్ మాత్రమే చేస్తున్నారు సార్. సిగ్నేచర్ చేస్తో పాటుగా అసలు డిజిగ్నేషన్ సెల్ నెంబర్ రాయాలి సార్. అదేవిధంగా జెడ్పీటీసీ పెట్టనించాలి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పోలింగ్ ఆఫీసర్ యొక్క పేరు, ఒరిజినల్ డిజిగ్నేషన్ అండ్ సెల్ నెంబర్ సిగ్నేచర్ ఎంపీటీసీ మెండల్ ఇన్ఛార్జ్ సిగ్నేచర్ అండ్ అతని యొక్క నేము, ఒరిజినల్ డిజిగ్నేషన్, సెల్ నెంబర్ రాయాలి. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లాస్ట్కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసి అతని యొక్క నేమ్, అతని యొక్క ఒరిజినల్ డిజిగ్నేషన్, సెల్ నెంబర్ ఇవి ఖచ్చితంగా పిఓ డైరీలో రాయాలి. అంతేకాకుండా ఇంకొక కాలంలో ఏముంటుంది అంటే మన పోలింగ్ ఏ విధంగా ప్రొసీజర్ ఏ విధంగా జరిగింది అంటే 2 అవర్స్ డాటా ఒకటి, 7 to 9, 9 to 11, 11 to 1 ఈ విధంగా డాటా ఉంటుంది. ఈ డాటా నింపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2 అవర్స్ సపరేట్ డాటా కాదు సార్, క్యుములేటివ్ డాటా రాయాలి సార్. క్యుములేటివ్ డాటా, ఫర్ ఎగ్జాంపుల్ 7 to 9 60 మేల్ అయింది మెన్, అదేవిధంగా 40 ఉమెన్ అయింది, టోటల్గా 100 అని చూపెట్టాం. మళ్ళీ 9 to 11కు ఈ యొక్క 60 మెన్ అనేది ఇంకొక 40 అయితే అక్కడ 40 అని రాయకుండా 60 + 40 100 అనేది వేయాల్సింది.